అసైనుడ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనకాడుతున్న నేపథ్యంలో వాటన్నింటిపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియజేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు జారీ చేశారు పలు జిల్లాల కలెక్టర్లు జేసీలు ఆర్డీఓలు తహసీల్దార్లతో ఇటీవల నిర్వహించిన వర్క్ షాపులో మీదట అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు చుక్కల భూములు ఈనా భూములు జాయింట్ ఎల్పిఎంల విభజన ప్రొవిజనల్ పట్టాలు ఎస్ఏ కార్పొరేషన్ భూములకు సంబంధించి స్పష్టత ఇచ్చారు డీకేటీ రిజిస్టార్ డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్లాండ్ అడంగల్ పిఓఎల్ఆర్ పాత అడంగల్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులు సంబంధిత రైతు పేరు ఉన్న రెండు వేల పదిహేడు ఇరవై రెండు ఏ జీవోలు లేక ఇరవై సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదారు పాస్బుక్ ఆధారంగానైనా సంబంధిత భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు ఆ భూమిని కేటాయించిన పట్టాదారు ఆధీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్బుక్ నకిలీదని తహసీల్దార్ ధృవీకరిస్తే దానిని నిరూపించే బాధ్యత కూడా సంబంధిత తహసీల్దార్దేనన్నారు కాలక్రమంలో రెవెన్యూ పరిపాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో అసైలుడ్ భూములకు యాజమాన్య హక్కులను నిరాకరించకూడదని జీవో జారీ చేశారు